హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మానికాస్ వరల్డ్ ఈ కూలింగ్ వెదర్లో ఏం తిందామా అని ఆలోచిస్తుంటే పూరీ కర్రీ తినాలనిపించి సో పూరి కర్రీ స్టార్ట్ చేసేసాను కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము టొమాటోస్ ఒక టొమాటో పసుపు కారం గరం మసాలా ఉప్పు అండ్ ధనియాల పొడి ఒక ఆలుగడ్డ ఒక సైజ్ ఒక మీడియం సైజ్ ఆనియన్ అండ్ నాలుగు పచ్చిమిరపకాయలు అండ్ పచ్చి బఠానీ నానబెట్టుకునేవి ఒక చిన్న కప్ ముందే నేను తడిపి పెట్టుకున్నానండి పిండిని పూరీ పిండిని అండ్ ఇలా పూరీ చేసే ముందు కొంచెంసేపు ఇలా ప్రెస్ చేసుకొని తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఈలోపు మనం ఏం చేద్దామంటే కర్రీకి సంబంధించి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఆలు అండ్ బఠానీ ఈ రెండిటిని లైట్గా పసుపు ఇంకా లైట్గా ఉప్పు ఈ రెండు వేసుకొని బాయిల్ చేసుకోవాలండి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత ఇలా కలుపుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని ఉడికించుకోవాలండి మంచిగా బాయిల్ వచ్చి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి మరీ మెత్తగా అయిపోయినా బాగోదు కదా కర్రీలోకి తగులుతూ ఉంటే పంట కింద టేస్టీగా ఉంటుంది కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అండ్ కొంచెం బాయిల్ అవుతూ అవుతూ ఉండగా మధ్య మధ్యలో స్టిర్ చేస్తూ చూస్తూ ఉండండి ఎంతవరకు అయితే బాయిల్ అయింది ఏంటి ఇంత పొంగొచ్చాక ఒకసారి చెక్ చేసుకోండి బాయిల్ అయిందా లేదా అని చెక్ చేసుకున్నాక ఏదైనా కరెక్ట్గా బాయిల్ అయితేనే కదండి టేస్ట్ బాగా వచ్చేది కరెక్ట్గా బాయిల్ అవ్వాలి అటు బ మరీ మెత్తగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఈలోపు మనం ఈ కర్రీ గ్రేవీలో థిక్నెస్ రావడం కోసం కొంచెం ఒక స్పూన్ శనగపిండి లైట్గా సాల్ట్ ఇంకా కొంచెం వాటర్ కలుపుకొని మంచి థిక్ పేస్ట్ లాగా కలుపుకొని చేసుకు చేసి పక్కన పెట్టుకుందామండి యా ఇలా కలుపుకొని థిక్ పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకుందాము ఈ టేస్ట్ ఈ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇది నా స్టైల్లో నేను ఇలా చేస్తానండి పూరీ కర్రీ యా చీజ్ పక్కన పెట్టేసుకొని మరి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం మరీ తిక్గా ఉన్నా కూడా గట్టిగా అయిపోయింది కొంచెం గ్రేవీ లాగా ఉండాలి కాబట్టి బాగుంటుంది వాటర్ వాటర్గా ఉంటే తినాలనిపించదు కాబట్టి కొంచెం థిక్నెస్ కోసం మనం ఈ పేస్ట్ యాడ్ చేస్తున్నాం యా బాయిల్ అయిపోయిందండి ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయి ఎస్ అయిపోయింది బాయిల్ అయిపోయింది తీసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇదే స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు నేను ఓన్లీ జీలకర్ర ఆవాలు వేస్తున్నాను జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కొంచెం చిట్పట్లాడాక అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలా మంచిగా వేయించుకుంటూ స్టీర్ చేస్తూ వేయించుకున్న వాటిలో కలుపుకుంటూ వేయించుతూ ఉండడం వల్ల మనకి ఏంటంటే కర్రీకి ఒక మంచి టెక్స్చర్ అను అండ్ ఇంకా మంచి టేస్ట్ వస్తుంది పచ్చివాసన ఉంటే ఆ టేస్ట్ రాదు కదండి ఇక సుల్లిగడ్డలు కొంచెం మంచిగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోండి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇలా కలుపుతూ కలుపుతూ కొంచెం మంచి బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కలుపుతూ ఉండండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కలిపిన తర్వాత పసుపు టొమాటో వేసి రెండు మంచిగా మిక్స్ చేసి టొమాటోస్ మెత్తగా అయ్యే వరకు వేయించాలండి పచ్చిదనం పోయే వరకు టమాటోలోని పచ్చిదనం పోయి ఆ జ్యూసెస్ అన్నీ ఎక్స్ట్రాక్ట్ అయ్యే వరకు టొమాటోస్ని వేయించి మంచి గ్రేవీ థిక్నెస్ కనిపిస్తుందండి గ్రేవీ లాగా కనిపించినప్పుడు అందులో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక కొంచెం బాయిల్ అవనిద్దాము ఇందులో లైట్ కొంచెం ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుందాము అండ్ నెక్స్ట్ వడగట్టి పక్కన పెట్టుకున్న బఠానీ అండ్ ఆలు రెండిటిని మంచిగా కలుపుకొని అందులో ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ట్రా మసాలాస్ కారం ఒక టీ స్పూన్ గరం మసాలా సాల్ట్ ఎందుకంటే ఇందాక వేసాం కదా సాల్ట్ చూసుకొని వేసుకోవాలి అండ్ నెక్స్ట్ ధనియాల పొడి ఇవన్నీ వేసి కలిపేసుకొని మంచిగా కూర థిక్నెస్ కనిపిస్తుంది కదండి దగ్గరకి ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఏం చేయాలంటే కొంచెం వాటర్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ అంటే మన ఇంట్లో ఎంతమంది ఉంటారో చూసుకొని అంతమందికి సరిపోను ఆ క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకొని ఇలా వాటర్ యాడ్ చేసుకుంటూ స్టిర్ చేస్తూ కొంచెం సేపు ఒక ఫోర్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాయిల్ అవనివ్వాలండి హై ఫ్లేమ్ మీద బాయిల్ అవ బాయిల్ అవ్వనివ్వాలి ఇలా బాయిల్ అవుతూ బా బాయిల్ అవుతూ ఉండగా ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుందాము ఈ స్టేజ్లోనే సాల్ట్ చెక్ చేసుకుంటే ఏంటంటే మసాలాలన్నీ ఆ బఠానీకి అండ్ ఆలూకి పట్టేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది పూరీలోకి స్పెషల్గా ఇలా చేసుకొని తినండి ప్రతిసారి ఇలానే చేసుకొని తింటారు కొంచెం బాయిల్ అవడం స్టార్ట్ అయింది కదా బాయిల్ అవుతూ అవుతూ ఉండగా చాలామంది ఇందులో కొత్తిమీర వేసుకుంటారు మీకు కావాలంటే కసూరి మేతి కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది నాకు అవైలబుల్ లేదు సో అందుకే నేను వేయలేదు యా బాయిల్ అవుతుంది అయ్యాక ఒక్కసారి మళ్ళీ కలిపేసుకొని బాయిల్ అయిన దాన్ని ఒకసారి చూసుకుందాము ఎలా ఉంది అని ఎస్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఇందాక మనం శనగపిండి మిశ్రమాన్ని కలిపెట్టుకున్నాం కదండి అదంతా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాము యా అండి కర్రీ రెడీ అయిపోయింది ఎస్ కర్రీ అయిపోయింది ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని పూరీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాం ఉండలుగా చేసుకొని చిన్న చిన్న ముద్దల్ని తీసి పక్కన ఉండలు చేసి పెట్టుకొని పూరీను ప్రెస్ చేసుకుందామండి మంచిగా ఎర్లీ మార్నింగ్ లేవగానే మంచి బ్రేక్ఫాస్ట్ తింటే ఆ హ్యాపీనెస్ వేరు కదా ఇక ఆయిల్ వేసేసుకొని పూరి ప్రెస్ చేసుకుందామండి నేనైతే చిన్న చిన్నగానే చేస్తాను చాలామంది కొంచెం పెద్దగా కూడా చేస్తారు చిన్న చిన్నగా చేసేసి ముద్దు ముద్దుగా ఉంటాయి కదా యా చిన్నగా చేసేసుకుందాము చేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం నేనైతే అన్నీ ఒకేసారి ఇలా పాముకొని పక్కన పెట్టేసుకుంటా అండి ఎందుకంటే చేసేటప్పుడు మనకి ఏం డిస్టబెన్స్ లేకుండా మాడిపోతే ఏం టెన్షన్ లేకుండా ఓన్లీ పూరీస్ మీదే కాన్సన్ట్రేట్ చేయొచ్చు కాబట్టి ఇలా చేసేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకొని రెడీగా ఉంచుకుంటే అటు ఒక పక్క ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది మనం ఇవి పక్క చేసి పెట్టుకునే లోపు ఆయిల్ హీట్ అవుతుంది కాబట్టి మనకి టైం సరిపోతుంది ఇలా చేసి పెట్టుకున్నాక వన్ బై వన్ తీసి ఇలా రెడీగా పెట్టుకొని అన్నీ ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా చూసుకొని ఇలా వన్ బై వన్ పూరీ వేసుకుంటూ అలా పొంగాలండి మంచిగా పొంగితే సాఫ్ట్గా బాగుంటాయి ఎస్ మన పూరీ రెడీ పూరీ విత్ కర్రీ రెడీ అయిపోయింది మా చిన్ని బుజ్జి గెస్ట్ వచ్చేస్తాడు ఇప్పుడు టేస్ట్ చూడ్డానికి మమ్మీ పూరీ చేసింది బంగారు వచ్చే వచ్చే అనగానే వచ్చాడండి పూరీ కోసం చప్పరిస్తున్నాడు లొట్టలేస్తున్నాడు చూడండి యా వాడు వచ్చి పూరీ టేస్ట్ చూసి మా అమ్మ ఎలా ఉందో చెప్తాడు ఏ టిఫిన్ అయినా చేస్తే ఇడ్లీ మాత్రం అస్సలు తిండండి వాడు ఏ టిఫిన్ అయినా తింటాడు కానీ ఇడ్లీ వాడికి అసలు నచ్చని టిఫిన్ ఇడ్లీ ముక్క నోట్లో పెడితే బయటికి కక్కేస్తాడు అదే పూరీ అయితే ఎంత ఇష్టంగా తింటాడో నచ్చింది వాడికి పూరీ ఇలా నేను పూరి కర్రీ చేస్తానండి పూరీ చపాతి పుల్కా దేనిలోకైనా చాలా బాగుంటుంది నెక్స్ట్ టైం ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్తారని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మానికాస్ వెల్డ్